హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇది కార్తీక పవనం రోజు మార్నింగ్ వరకు మీకు వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది త్రీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి నాకు ఫస్ట్ టైం అనమాట అంతకుముందు టెన్ థౌసండ్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నిన్న ఒక్క వీడియోకు నాకు త్రీ థౌజండ్ వస్తుంటే హ్యాపీ అనిపించింది నిజంగా ఒక సిస్టర్ కూడా నాకు కామెంట్ చేసింది మీరు పూజలో చాలా బాగున్నారు సిస్టర్ మీరు కాళ్ళకు పసుపు ఒక్కటి పెట్టుకోలేదు పెట్టుకుంటే ఇంకా బాగుంటారు అనేసి నిజమే సిస్టర్ మీకు చాలా చాలా థ్యాంక్స్ ఆ రోజు కొంచెం నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట మార్నింగ్ ఫోర్ లేసాను కదా పనులన్నీ చేసుకొని పూజ టకటక చేసుకుందామని ఉద్దేశంతో కాళ్ళకు పసుపు పెట్టుకోవడం అయితే అనమాట అది మన హిందూ ఆ విషయం అయితే నేను మర్చిపోయానండి నాకు నిన్న కామెంట్ సిస్టర్ పెట్టగానే హ్యాపీ అనిపించింది నిజంగా సిస్టర్ మీరు ఎక్కడ నుంచి చేస్తు ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీ విలేజ్ ఎక్కడ అన్నది కూడా కామెంట్ చేయండి నాకు హ్యాపీ అనిపించింది నిజంగా అండి కొన్ని తప్పులు తప్పులున్నా కూడా ఒప్పుకోవాలి నిజంగా ఆ రోజు నేను మర్చిపోయాను మంచి కాళ్ళు పసి పెట్టుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది కానీ నేను చేయను తొందర తొందరలో పూజ చేసి గుడికి వెళ్ళాలని తొందరలో మర్చిపోయాను అనమాట లేకుంటే కాళ్ళకు పసి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇలా మనం కొన్ని కొన్ని దాంట్లో తెలుసుకున్నా కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నెగిటివ్ చెప్పకుండా ఇలా మన కొన్ని ఇలా సిస్టర్ అలా అని చెప్పినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకైతే తను కామెంట్ చేయగానే హ్యాపీ అనిపించింది కానీ చాలా చాలా థ్యాంక్ యూ సిస్టర్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోకి అంటే ఇది కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ వరకు అయితే మీకు వీడియో షేర్ చేశాను కదా ఆ తర్వాత అయితే టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు గురునానక్ జయంతి ఒకటి కార్తీక పౌర్ణమి రావడం వల్ల పిల్లలకైతే హాలిడే ఇచ్చారు కదా కొంచెం తెలుగులకు రిలీఫ్ అనిపించింది అనమాట మంచి గుడికి వెళ్ళి ప్రశాంతంగా అలా అనిపించింది అందుకనేసి కొంచెం లేట్గా అయితే నేను ప్రిపేర్ చేశాను ఎందుకంటే పిల్లలు లేవడమే నైన్కట్ల లేసారనమాట అందుకనేసి ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనేసి ఆలు ఉండే ఫ్రిడ్జ్లో ఆలు కుర్మా చేసేసి పూరి చేద్దామని నేను టైం ఉంటే పిల్లలకు సండే ఉంటే కంపల్సరీ పూరి చేస్తాను ఎందుకంటే మనకు కొంచెం టైం ప్రాసెస్ కదా పూరి అనేది అందుకనేసి ప్రతి సండే మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది అలా ఎప్పుడన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే మాత్రం కంపల్సరీగా పూరి చేస్తాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట అందుకనేసి ఇప్పుడు పూరి చేద్దామనేసి ఫస్ట్ అయితే ఆలుగడ్డలు అయితే నీట్గా కడిగేసాను కడిగేసి విజులు పెట్టేసి ఉడికించి పెట్టాను అనమాట తర్వాత మైదాపిండి ఇది గోధుమ పిండి కాదండి పూరి పిండి అనమాట మైదాపిండి కూడా కాదు పూరి పిండి దీన్నైతే ఒక కొంచెం సాల్ట్ వేసాను ఆయిల్ కూడా వేయలేదు సాల్ట్ తగినంత వేసేసుకొని గట్టిగా కలిపి పెట్టుకున్నాను అనమాట అది కొంచెం నాణ్యంత లోపు మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ బాండి పెట్టేసుకొని మంచిగా గట్టిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టేసి ఆ తర్వాత కర్రీకి అయితే ప్రిపేర్ చేశాను ఆ తర్వాత బాండ పెట్టేసుకొని మన కోపు దినుసులు అన్నీ వేసేసాను అనమాట పచ్చి కొంచెం మిన్నపప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తాను కానీ మొన్న ఉల్లిపాయలు అయితే కొంచెం తక్కువగా అనమాట ఇవి ఎర్ర ఉల్లిపాయలు ఉండడం వల్ల అంత టేస్ట్ అనిపిస్తలేవు కలర్ కూడా అలా డిఫరెంట్గా అనిపిస్తుంది నేను అనవసరంగా తీసుకొచ్చని అనిపిస్తుంది అవి ఎప్పుడెప్పుడు తొందరగా అయిపోతాయి అనిపిస్తుంది అనమాట ఆ రోజు కేజీకి హండ్రెడ్కి త్రీ కేజీ అనేసరికంటే బాగుంటాయి కానీ తీసుకొచ్చాను తర్వాత వచ్చినాక అమ్మంది ఎర్ర ఉల్లిపాయలు అంత బాగుండవు ఎందుకు తీసుకొచ్చినావు అని కానీ ఏంటంటే హండ్రెడ్కి త్రీ కేజీ అనేసరికి అంటే మంచిగా ఒక రెండు ఒక రెండు వారాలు అవుతాయనే ఉద్దేశంతో అనమాట ఇప్పుడు నుంచి అవి ఎప్పుడెప్పుడు అయిపోతాయి అనిపిస్తుంది కర్రీ కలరే చేంజ్ అయిపోతుంది అనమాట అవి బాగా మగ్గేసరికి ఏంటంటే అవి మాడిపోయిన కలర్లాగా వచ్చేస్తున్నాయి ఎంత బాగాలేవు తర్వాత వచ్చేసి కర్రీ అయితే చూసారు కదా మినపప్పు కొంచెం శనగపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి ఆలు కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అవి బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం శనగపిండి వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది అనమాట దాన్ని తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే పిండిని కొంచెం గట్టిగా పిసికి తర్వాత ఇప్పుడైతే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిండి చపాతీకైనా పూరికైనా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటాయండి మరీ మెత్తగా ఉండదు మరీ గట్టిగా ఉండద్దు అలా ఉంటే గట్టిగా ఉంటే కూడా మంచిగా రావు మరీ మెత్తగా ఉంటే కూడా అతుక్కపోతాయి అలా కాకుండా మంచి స్మూత్గా అవ్వాలి పిండి అప్పుడే పూరీలు అనేవి మంచిగా వస్తాయి అని పూరీలు కూడా కొంచెం సన్నగా చేసుకోవద్దు కొంచెం లావుగా చేసుకుంటే మంచిగా పొంగుతాయి అనమాట అందుకనేసి నేను కొంచెం లావుగా అయితే చేస్తాను మరీ సన్నగా చేయను చపాతి చేసినా కూడా అంతే మరీ సన్నగా కూడా చేయను అనమాట కొంచెం మీడియంగా అట్లా చేస్తాను అనమాట ఇలా కావాల్సి పేస్ట్ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాత ఆయిల్ కూడా వేడైపోయింది అనమాట ఆయిల్ మనకు పూరిక అనేది డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది బాగా హీట్ ఉంటేనే పూరి అనేది మంచి పొంగుతూ వస్తుందండి దీంట్లో మనం ఏ స్టిక్ లేదు పిండిలో మనం ఏం కలపాల్సిన అవసరం కూడా ఉండదు ఆయిలే మెయిన్ ప్రాసెస్ ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి అప్పుడు పూరి అనేది ఆటోమేటిక్గా మంచిగా పొంగుకుంటూ వస్తుంది పూరి పిన్ అందులో పూరి వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుతూ ఉన్నామనుకోండి దాన్ని ప్రెస్ చేసినట్టు చేస్తే పూరి అనేది మంచి ఇట్లా పొంగుతూ వస్తుంది అనమాట ఇదే మంచి ట్రిక్ ఇంతే ఇందులో మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఇక చూసారు కదా నేను ఇట్లా వెయ్యగానే ఇట్లా మంచిగా దానిపైన ఇట్లా స్ప్రెడ్ చేస్తే చాలు మంచిగా పొంగుకుంటూ పూరి అయితే పైకి వచ్చేస్తుంది నేను పూరీలు బాగా చేస్తాను బాగా ఇష్టం పిల్లలకి సండే సండే కంపల్సరీ సరిగా చేస్తానన్నమాట ఇలా పిండితో చేస్తే కొంచెం క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి మనం ఏంటంటే గోధుమ పిండితో చేస్తే చేసినప్పుడే బాగుంటాయి కొంచెం పక్కన అనుకోండి చాలా మెత్తగా అయిపోతాయి అనమాట అంత టేస్ట్ అయితే ఉండవు అందుకే పిల్లలు ఈ పిండిని బాగా ఇష్టపడతారు అందుకే తెచ్చినప్పుడల్లా నేను కేజీలు అది వేసుకొచ్చుకుంటాను చాలా బాగుంటాయి చాలా పొరలు పొరలుగా కూడా వస్తాయి మీరు చూస్తే అర్థమైందో చూడండి మంచి పొంగింది కదా పొరలు పొరలుగా కూడా వచ్చాయనమాట తర్వాత మా వారు తినేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు కూడా తినేసారనమాట ఆ తర్వాత నేను లాస్ట్ మూడు మిగిలితే నేను తినేసాను ఏవైనా మంచిగా ఉండే కదా అని ఎక్కువ తినకూడదు నేనైతే అంతే అనమాట ఉంటే ఒక నాలుగు ఐదు అట్లా తిన్నాను అనమాట మూడు టూ అంతే అంతకంటే ఎక్కువ తిన్నాను ఆయిల్పడ్డా కదా అందుకనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి సండే అండ్ సండే కాదు ఆ తర్వాత అనమాట పిల్లలు స్నానాలు చేశారు అలాగే బట్టలు ఉన్నాయి బట్టలు కూడా అన్ని పిండేశాను మరి వాషింగ్ మెషిన్ పాడవడం వల్ల చేత్తోనే పిండేసుకోవాల్సి వస్తుంది బట్టలన్నీ అది రిపేర్ చేపిద్దామంటున్నాము కుదరతలేదనమాట చేపియాలి హ్యాండ్ వాష్ తోనే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే డైలీ డైలీ కొన్ని కొన్ని పిండేసుకుంటాం ప్లేస్ కూడా లేదు ఆరేయడానికి ఇది చూసారు కదా ఇంతే అనమాట గోడ మీరు వేద్దామంటే కింద అన్నీ వాటర్ పడతాయి మేము ఉండేది కింద ఓనర్స్ ఉంటారనమాట మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం గ్రౌండ్ ఫ్లోర్లో కింద ఓనర్స్ ఉంటారు ఏ చిన్న వాటర్ పడ్డా గులుగుతారనమాట అదొక తోని కొంచెం జాగ్రత్తగా పడాల్సి వస్తుంది డైలీ డైలీ పిండించుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాజు కొంచెం నెగ్లెక్ట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అనమాట అలాంటి పరిస్థితి వచ్చింది అన్ని మంచిగా ఉన్నాయంటే ఇంకో ఏదో దగ్గర ఇలాంటివి ఉంటాయి అట్లా అయిపోయిన పరిస్థితి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయలేదన్నమాట పప్పు ఉడికించి పెట్టాను పిల్లల్ ఇంటి దగ్గరే ఉన్నారు కదా సాంబార్ అయితే మంచి ఇష్టంగా తింటారనేసి పప్పు అయితే ఉడికించి పెట్టాను అయితే నేను బట్టలు ఎండేసేలోపు లోపు మా బాబాకైతే కొంచెం ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టమని చెప్పానమాట సప్పు తాల్పేయచ్చు టైం కూడా అప్పటికి వంద అవుతుందనమాట మా వారు మళ్ళీ మధ్యాహ్నం తినడానికి వస్తారు కదా ఆ టైంలోకి అయిపోతుంది అనేసి పిల్లలకి ఇంటి దగ్గర ఉంటే ఊహ ఊకని ఆకలి అయిపోతుంది అనమాట నేను పని చేస్తూ ఉంటే ఆకలి అవుతుంది ఇంకా వంట కాలేదా వంట కాలేదా అనేసి సరే మునువైతే ఇవన్నీ కట్ చేసి పెట్టేసి ఫస్ట్ రైస్ కూడా నేను కడిగి పెట్టానమాట మేము కుక్కర్ని ఎక్కువగా యూజ్ చేస్తాము అందుకనేసి ఇంకొక కుక్కర్లో రైస్ అయితే కడిగి పెట్టాను ఇప్పుడు ఆ మూత వేసేసి దీన్ని పెట్టేస్తాను అనుకో రైస్ అయిపోతుంది ఇక్కడ పప్పు కూడా తాలింపు పెట్టేసి అనమాట వేడివేడిగా తినేస్తారు చూసారు కదా కొంచెం రైస్ ఏంటంటే నాంతే అన్నం మంచిగా అవుతుందండి మనం అప్పటికప్పుడు పెట్టామనుకో అస్సలు మంచిగా కాదనమాట అందుకనేసి అయితే ఇంకా అందులోకి కొంచెం దోసకాయ అలా లేదనమాట ఇది ఉంది అనపకాయ అన్నమా అనపకాయ అంటారా మీరు సొరకాయ అంటారా అనేది కామెంట్స్ అయ్యింది మేమైతే సొరకాయ అంటామన్నమాట సొరకా అయితే కొంచెం ఉంది కాబట్టి కొంచెం పప్పులో వేద్దామనేసి అది కూడా కట్ చేయి పెట్టమని చెప్పాను అలా పప్పు కూడా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం అంతా కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే మార్నింగ్లో వేసాను కదా మధ్యాహ్నం తినేసి పిల్లలు తిన్న తర్వాత వాళ్ళని కొద్దిసేపు వాళ్ళ వేసి కొద్దిసేపు పడుకున్నాను అలాగే నాకు స్టిచ్చింగ్ ఉంటాయి కదండి సారీస్ ఆ శారీస్ ఉంది అనమాట ఆ శారీస్ చేసేసి మధ్యాహ్నం అంతా అలా రెస్ట్ తీసుకున్నాము ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మార్నింగ్ నేను ఏం కూడా స్వీట్ చేయలేదు కాతికి పోను కదా పిల్లలు కూడా దాని స్వీట్ కావాలి అంటేను అప్పుడే నేను వెళ్ళి పాలు తీసుకొచ్చాను సారీ సిట్ ఇచ్చేసి పాలు తీసుకో పాలు తీసుకొని వచ్చాను ఆ పాలనైతే అయితే ఇప్పుడు నేను మరిగించి పెట్టాను కదా ఇప్పుడైతే స్వీట్ అయితే చెయ్యాలి అదే ఏం చేయాలని ఆలోచిస్తే సేమియా ఉంది అనమాట పిల్లలు కూడా బాగా ఇష్టం కదేంటా సేమి అనేసి సేమి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకొని సేమియా వేయించేసి సింపుల్ అనమాట కానీ ఈ ప్రాసెస్లో చేస్తే సేమి అంటే ఏంటంటే అస్సలు గట్టి పడదండి ఎందుకంటే సేమి పాయసము చేసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే చాలా గట్టిగా అయిపోతుంది అస్సలు పాయసం లాగా అనిపించదు కదా కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి మీకు ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ మధ్యలో మొత్తం చూపించలేదు వేయించినంతవరకు లాస్ట్గా చూపించాలన్నమాట మధ్యలో ఫోన్ రావడం వల్ల ఫోన్ మాట్లాడేసరికి ఆ ప్రాసెస్ అనేది మొత్తం చే తీయలేదండి ఇలా అయిపోయింది ప్రాసెస్ అనేది ఫస్ట్ అయితే నేను ఏంటంటే ఆ నూనె అది సారీ నెయ్యి వేసేసుకొని ఇప్పుడైతే సేమ్ అయితే బాగా వేయించాలి వేగిన తర్వాత ఏంటంటే నేను చెప్తాను మనం పక్కన వేడి వాటర్ పెట్టుకోవాలి తగినన్ని వేడి వాటర్ పెట్టేసుకొని వేయి బాగా వేయించిన దాంట్లో మనం వేడి వాటర్ వేసుకొని అవి బాగా ఉడికిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అది బాగా ఉడికిన తర్వాత అందులో మనం కావలసినన్ని పాలు పోసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉడికించామనుకోండి పాయసం అయితే చాలా బాగుంటుంది మీరు వన్ అవర్ కానివ్వండి పొద్దంత ఈవినింగ్ వరకు అయినా సరే పాయసం అనేది మొత్తం గట్టిపడదు టేస్ట్ అంత బాగుంటుంది అసలు పాలు కొందరు ఇష్టం ఉండదు కదా కానీ అందులో పాలు పోసినట్టు కూడా ఉండదు అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడైతే నేను అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను మొత్తం ప్రాసెస్ మీకు చూపించలేదు కాబట్టి చెప్తున్నాను అనమాట అంతే మా పిల్లలు అయితే చాలా మట్టుకు వెయిటింగ్ స్వీట్ అంటే బాగా ఇష్టంగా తింటారు మా మెయిన్ అంటే మా వాడు అనమాట పిచ్చి అందుకు అంత ఇష్టంగా తింటాడు అనమాట స్వీట్ అనేది పాప అయితే కొంచెం తక్కువ అంతగా ఇష్టపడదు మా వాడికి అనమాట అంత పిచ్చి కదా స్వీరు ఎందుకు అంత ఇష్టం నీకు స్వీట్ ఎందుకంటే ఎందుకంటే మంచిగా చేస్తావు మంచిగా చేస్తావు ఇంకెందుకు ఇష్టం స్వీట్ అంతే అంతే కారం ఎందుకు తిన కారం కారం చూసారా మవానికి కారంలో లో చికెన్ ఒక్కటి ఉంటేనే కారమైన ఇష్టంగా తింటాడు అదే వేరే కర్రీలో మాత్రం కారం ఉంటే మాత్రం అస్సలు తిన్నాడు అనమాట ఇక్కడ నేను వాయిస్ రికార్డ్ ఇస్తుంటే మా వాడు వచ్చి వింటున్నాడు అనమాట నేను వాడి కూడా చెప్తున్నాను కదా అందుకనేసి ఇక్కడ చూస్తున్నాడు కదా మా వాడు మీటింగ్ అయిందా అయిందా అనేసి కిచెన్ లోకి దాంట్లోకి ఒక రెండు మూడు సార్లు తిరుగుతూ ఉంటాడు అనమాట దేనికోసం వచ్చి నువ్వు నేను చేసేటప్పుడు వాటర్ మరి తాగలేదు కదా వాటర్ నువ్వు అదే ఒక వెనక్ గుర్తుందా నీకు వాటర్ తర్వాత వచ్చేసి ఇక్కడ పాయసం కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇందులో ఈ లంచ్ పౌడర్ కానివ్వండి కిస్మిస్ బాదం ఏమి ఉండే అనమాట ఇలా సింపుల్ గా రెడీ చేశాను